Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP to TDP to jailu. Kothapalli Geetha prasthanam ide. Bank runam yagaveta kesulo maji MP Kothapalli Geethaku CBI court jail siksha vidinchindi. Araku maji MP Kothapalli Geetha dampatulato paatu variki sahakarinchina bank adhikarulaku court 5 ela jail siksha vidinchindi. Group 1 అధికారిగా పనిచేసిన కొత్తపల్లి గీత భర్తతో కలిసి విశ్వేశ్వర ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ నిర్వహించారు. ఆ సంస్థ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో 42 కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు కేసు నమోదు చేశారు. విచారించిన సిబిఐ అధికారులు తప్పుడు పత్రాలు సమాచారంతో రుణం తీసుకున్నట్లుగా గుర్తించారు. దీనికి సహకరించిన బ్యాంకు అధికారులపైన కేసు నమోదు చేశారు. 2015 జులైలోనే దీనికి సంబంధించి కేసు నమోదైంది. దీనిపైన ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ ఉద్దేశపూర్వకంగానే రుణం కట్టకుండా బ్యాంకును మోసం చేశారని అభియోగాలు నమోదు చేసింది. దీనిపైన విచారించిన సిబిఐ కోర్టు కొత్తపల్లి గీత దంపతులకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గీత దంపతులకు శిక్ష జరిమానా విధించడంతో పాటు బ్యాంకు అధికారులు జయప్రకాష్ అరవిందాక్షన్కు కూడా సిబిఐ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర సంస్థకు 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్తపల్లి గీతతో పాటు భర్త రామకోటేశ్వరరావును సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. దంపతులిద్దరూ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం వారిని చెంచులగూడ జైలుకు తరలించినట్లుగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా వైసీపీ నుంచి కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలిచిన కొద్ది కాలానికి ఆమె వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీకి దగ్గరయ్యారు. టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో మీడియా ముందు దర్శనం ఇచ్చేవారు. అలా చాలా కాలంగా టీడీపీకి అనుబంధంగా ఉంటూ వచ్చారు. జగన్ పాదయాత్ర పైన ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు. పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రులు అవుతారా అంటూ ఆమె ప్రశ్నించేవారు. టీడీపీకి దగ్గరైన కొత్తపల్లి గీత 2018లో జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2019లో జనజాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేసిన కొత్తపల్లి గీత హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక రుణం ఎగవేత కేసులో సిబిఐ అరెస్ట్ చేయడం, కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు కొత్తపల్లి గీత వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. డిప్యూటీ కలెక్టర్ గా కొత్తపల్లి గీత పనిచేసిన సమయంలో హైదరాబాద్ లోని విలువైన ప్రభుత్వ భూములను ఆమె సొంతానికి రాసేసుకున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వమే తన భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ ఒక దశలో నాటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసి ఫిర్యాదు చేశారు.